తమన్ గారు అని అన్నారు కదా, యాక్చువల్లీ యూనో ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్. తమన్ గారు అంటేనే రిపీటెడ్గా సాంగ్స్ ఇస్తారు, రిపీటెడ్గా కొట్టిందే కొడుతూ ఉంటారని చెప్పి ఇట్స్ అ జనరల్ టాక్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరే అన్నారు కదా జనరల్ టాక్ అని, చాలా ఉంటాయి జనరల్ టాక్స్. తమన్ గారు ఒకటి చెప్తానండి, ఇది చాలామందికి తెలియని విషయం, బికాజ్ మేము క్లోజ్గా వర్క్ చేస్తామని నేను, ఐ బీయింగ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, ఐ హవ్ డన్ వన్ ఫిల్మ్, ఇప్పుడు ఇంకో మూవీ చేస్తున్నాను. చాలా వరకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్కి కొన్ని ఇష్టాలు ఉంటాయండి, తప్పనట్లేదు. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వస్తుంది కూడా. ఎక్కడో ఒక పాట చాలా నచ్చుతుంది ఒక డైరెక్టర్కి, నాకు ఈ పాట ఈ సిచ్యువేషన్కి కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఫోర్స్ చేస్తారు కూడా, ఈ పాటనే పెట్టు కొంచెం రిమిక్స్ లాగా చేద్దామని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు మీరు పిల్లా చావు పాట, ఇట్స్ స్పానిష్ సాంగ్, పిల్లా చావు పిల్లా చావు, అది ఆ పాట కాపీ అన్నారు. ఆ మూవీలో మోస్ట్ హిట్ సాంగ్ ఏదండి? సార్ వస్తారు. మరి అది చేసిన, అది చేయగలిగిన తమన్ గారు వేరే పాటలు ఎందుకు సేమ్గా కొడతారంట? బట్ అంటే బీట్స్ నిజంగానే నాకు కొన్నిసార్లు అందరివి ఇక్కడ చెప్తానండి, సంవత్సరానికి మీకే బాగా తెలియాలి 100 సినిమాలు వస్తాయా, నోన్ ఫిలిమ్స్, నోన్ ఫిలిమ్స్ 100 కష్టమే, 100 వస్తాయండి ఈజీగా, ఎందుకంటే నెలకే 60-70 సినిమాలు అనే యావరేజ్ వెళ్తున్నాయి, అందులో ఒక 2-3 నోన్ మూవీస్ వస్తాయి. ఆన్ అన్ యావరేజ్గా 100 సినిమాలు వస్తాయి ఓవరాల్గా, అందరి మ్యూజిక్ డైరెక్టర్, అందరి హీరోలవి. ఒక్కొక్క మూవీలో ఆన్ అన్ యావరేజ్ 5 సాంగ్స్ వేసుకున్నాం, ఎంతకని కొత్తగా చేయగలుగుతారు ఎవరైనా? సబ్జెక్ట్స్ అవే ఉంటున్నాయి, లవ్ ఆర్ హీరో ఇంట్రొడక్షన్ ఆర్ మాస్ సాంగ్, మాస్ అంటేనే 4 బీట్లు ఉంటాయి, ఎంతకని కొత్తగా చేయగలుగుతారు? దాంట్లో కూడా ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తున్నారు తమన్ గారు కావచ్చు, మిగతా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్. ఈ తమన్ గారి మీద ఒక్కడి మీదే ఉన్న ఎలిగేషన్ కాదు, అందరి మీద ఉంది ఇదే ఎలిగేషన్. అప్పట్లో పెద్ద సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలామందికి వచ్చింది, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా ఉంది, కానీ ఎక్కువ ఫోకస్ తమన్ గారి మీదే ఆ కొన్ని కొన్ని పాటల వల్ల అయింది. మరి అలా అంటే తమన్ గారు అరవింద సమేతలో ఎందుకు అలా చేయలేదు, తొలి ప్రేమకు ఎందుకు అలా చేయలేదు, మిస్టర్ మజ్ను ఎందుకు అలా చేయలేదు, బాగ్మతికి ఎలా ఇచ్చారు అంత ఫ్రెష్, రేస్ గుర్రం, ఆ డౌన్ 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 ఉండప్ప అనే పాటలో ఫస్ట్ టైం హీఈస్ ద వన్ హూ హాజ్ ఇంట్రొడ్యూస్ డబ్ స్టెప్, ఎలా ఇవ్వగలిగారు? ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తనకి స్క్రిప్ట్ చెప్పి తను వదిలేస్తే అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారని, మాకు ఇది కావాలంటే అదే చేస్తారు, తప్పదు కదా. సి డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ ఏం కావాలంటే అది ఇవ్వడమే ఎనీ టెక్నీషియన్, అది నేను కావచ్చు, అంటే నేను అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు, ఎవరైనా. ఎంతోమంది కొరియోగ్రాఫర్స్కి కూడా ఈ ప్రాబ్లం ఉందండి, ఆ హీరో అంత అద్భుతమైన స్టెప్ చేశాడు, ఈ పాటలో నాకు కూడా అలాంటి ఒక ఫ్లోర్ మూమెంట్ చేయండి అని, ఆ పాటకు సూట్ అవ్వదు ఫ్లోర్ మూమెంట్, మూమెంట్ వరకు హిట్ అవుతుంది. సో యాక్చువల్లీ తమన్ గారు వేరే భాషల్లో నుండి సాంగ్స్ అప్పుడప్పుడు కాపీ కొడతారా కొట్టారా? కొట్టరు. ఒక్క సాంగ్ కూడా కాపీ కొట్టలేదా ఇప్పటి వరకు? నేను మీకు అదే చెప్పాను, ఇప్పటిదాకా దాన్ని కాపీ కొట్టడం అనరు, డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది. చాలామంది ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఉరి గారు చెప్పారు ఇది నేను చెప్పాను తమన్ గారిని చేయమని అని. అలానే వేరే వేరే పాటలు కూడా అలా వాళ్ళు అడిగితేనే పోనీ ఒక లైన్ కాపీ కొట్టారని మీరు అనుకోవచ్చు వేరే మూవీస్లోని సాంగ్. మిగతా పాట మొత్తం ఆయనే చేశారుగా, కానీ అంటే అంటే ఇది ఇదొక్కటే ఆయన ఎందుకు తెచ్చి అదే పెట్టాలి, ఆయనకేమో అవసరం, అంత చేసిన ఆయన ఇదొక్కటి ఎందుకు చేయలేడా? అర్థమైందా నా పాయింట్? ఇది ఇప్పుడు మీరున్నారండి, నేను ఆయన షో, ఆయన షోస్ డైరెక్ట్, ఇప్పుడు ఇదే షో ఉంది, నేను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నేను ఈ షోకి. మీరు మొన్న సుమ గారు అడిగినట్టే క్వశ్చన్స్ అడగాలి, లేకపోతే వేరే వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు మాకు ఆప్షన్, అంటే మీరు ఏం చేస్తారు, అడుగుతారా అడగరా? రేపు పొద్దున ఎవరైనా నేను నాలాంటి వాడు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు మొన్న సాకిత్తను ఇంటర్వ్యూ చేసినప్పుడు సుమగారులానే అడిగారు క్వశ్చన్స్, సుమగారు అడిగిన క్వశ్చన్సే అడిగారు, ఎందుకు అడిగారు? మీరు కాపీ కొట్టారా సుమగారిని అంటే మీకు ఎలా ఉంటుంది? అర్థమైంది పాయింట్? సో దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్స్ నుండి ప్రెషర్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ నుండి ప్రెషర్ కావచ్చు,
వాళ్ళ రిక్వైర్మెంట్ కావచ్చు, దాని ప్రెషర్ అని అన్నాను. ఇప్పుడు డైరెక్టర్ కి ఆ సిచ్యువేషన్ లో అదే కావాలి, అది తప్ప వేరేది వద్దు, ఎందుకంటే అది ఆయన విజన్, దాన్ని మనం తప్పు పట్టలేము. బికాస్ ఒక డైరెక్టర్ అనే ఆయన ఎంతో కష్టపడి స్టోరీ రాసుకుంటారు, స్క్రిప్ట్ రాసుకుంటారు, ఆయన విజన్ ఆ పాటే, అక్కడ నాకు అదే మ్యూజిక్ కావాలి అని కూర్చున్నాడు అనుకో, బికాస్ ఆయన ఫిక్స్ అయ్యాడు. అండ్ కాపీ కొట్టారు లేకపోతే ఆ పాట తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ అదే పాట పెట్టారు అన్న వాళ్ళే అదే పాట మీద ఇన్ని పర్ఫార్మెన్స్లు చేసుకుంటారు. తర్వాత వాళ్ళ సంగీతాలలో కావచ్చు, వాళ్ళ ఐప్యాడ్లలో కావచ్చు, వాళ్ళ ఫోన్ ప్లేలిస్ట్లో కావచ్చు, అవే పాట వింటారు. ఎందుకు వింటున్నారు మీరు? అర్థమైందా? ఒక మాట అనేయడం ఈజీ అండి, ఒక మాట అనేయడం చాలా ఈజీ. ఆ మాట అన్న తర్వాత ఎందుకు ఇదంతా చేద్దు, వెనకాలది ఎవరికి అవసరం లేదు, ఆ బ్యాక్ స్టోరీ ఎవరికి అక్కర్లేదు, ఒక మాట అనేస్తే అయిపోతుంది, మన పని అయిపోయింది. ఓ మాట అనేసామా, అదేదో పోకిరి మూవీలో అంటారు కదా, ఓ మాట అనేసామా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ నెక్స్ట్ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరు ఎవరు చేశారు, ఎవరు తగిన తప్పు చేశారు, రెడీ. అందులో ఈ మధ్య మనకి సోషల్ మీడియా బాగా ఎక్కువైంది కదా, దాంట్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ థంబ్నైల్స్ ఉంటాయి, నా గురించి కూడా ఉంటాయి, అద్భుతమైన థంబ్నైల్స్. సాకేత్ వాళ్ళ నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అని ఒక థంబ్నైల్ నేను చూసా. ఏంటి అంటే అది తెలుసా, ఓపెన్ చేస్తే ఎవడైనా మామూలు చూస్తే ఆ థంబ్నైల్ ఏమనుకుంటారు, సాకేత్ గాడి ఎక్కడో ఏదో పిచ్చి పని చేసో, లేకపోతే ఇంకెవరో అమ్మాయితోనో, లేకపోతే ఇంకెక్కడోనో తాగిపడిపోయాడు, ఏందో తెలీదు. ఓపెన్ చేస్తే ఎక్కడో ఒక పాటలో కొంచెం తప్పు పాడితే ఇది తప్పు పాడావు అంటే అవును డాడీ సారీ సారీ అని చెప్పిన వీడియో లోపల. ఇంకో వీడియో ఉంది, పర్ణిక మీద ఫైర్ అయిపోయిన రామాచారి గారు అని పెద్ద థంబ్నైల్, పర్ణిక ఫోటో నాన్నగారి ఫోటో పెద్ద థంబ్నైల్, లోపలికి వెళ్ళి ఓపెన్ చేస్తే అసలు నాన్నగారి గురించే లేదు వీడియోలో, డాడీ లేరు, పర్ణిక ఇంకా ఏదో గీత మాట్లాడుకున్న డిస్కషన్ ఉంది అది, దాంట్లో రెడ్ హ్యాండ్ అయిందిగా ఎక్కడ దొరికిపోయాడు. సో పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్, అంత ఇంట్రెస్టింగ్ థంబ్నైల్స్ పెడితే క్లిక్ చేస్తారు, ఆబ్వియస్లీ ఒక వ్యూకి డబ్బు, వన్ వ్యూ ఇస్ మనీ, యూ నో దాట్, ఐ నో దాట్, ఎవ్రీబడి నోస్ దాట్. సో ఇట్లాంటి వాటి కోసం పొద్దున్నే లేచి ఏంటా అని వెతుక్కునే జనాలే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు జనాలు నమ్ముంటారు కానీ ఇప్పుడు ఎవ్రీబడి నోస్ దాట్, అరే క్రియేటివ్ థంబ్నైల్స్ అసలు ఏముందో చూద్దాం అని ఇంట్రెస్టింగ్ అనే ఓపెన్ చేస్తున్నారు కానీ దేన్ని పట్టించుకోవట్లేదు, దేన్ని నమ్మట. Hi, this is Isha Reba. Neenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.